నమస్కారం. చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు. మొట్టమొదటి 30 శివగారు నాకు షీల్డ్ ఇచ్చారు, మిత్రుడు కృష్ణకి ఇమ్మని. దాని బరువుతో నేను తట్టుకోలేకపోయినంత బరువు ఉంది దానికి. అదే కృష్ణ. సినిమా చరిత్ర, సినిమా ప్రపంచం అనేది తెలుగు సినిమా చరిత్రలో అంత బరువైన మనిషి, అంత ఉత్తముడు, అంత పౌరుషం, అగ్రెసివ్. నేను కాదు రెబల్ స్టార్, ఆయనే రెబల్ ప్రొడ్యూసర్. అల్లూరి సీతారామరాజు సినిమా తీసి తెలుగు సినిమా పొటెన్సి ఎంత గొప్పది, దీని కలెక్షన్స్ ఇవి కాదు, చాలా ఉంది చూడండి, అల్లూరి సీతారామరాజు తీసి నిరూపించాడు ఆయన. అంతేకాదు మొట్టమొదటి కౌబాయ్ సినిమా, కలర్ సినిమా, మోసగాళ్ళకి మోసగాడు, ఒకటి కాదు రెండు కాదు ఆయన చేసిన సాహసాలు మీరు చూశారు. కానీ నాకు అతనికి ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఎంతంటే కృష్ణకి ఉన్న పిల్లల్లో ఆఖరి అమ్మాయి నేను దత్తత చేసుకుంటానన్నాను, ఇస్తానన్నాడు. అంతేకాదు మహేష్ బాబు సినిమాల్లో ఇంట్రోడక్ట్ చేస్తాను, బాబీ సినిమా తీస్తానన్నాను నేను అప్పుడు. అలాగా మాలో మాకు ఎక్కడ తేడా లేదు, ఒకే కుటుంబం, మా ఇద్దరు మనసులో ఒకటే. ఎప్పుడైనా కృష్ణ వస్తున్నాడంటే కలవడానికి నాకు కొన్ని గంటల ముందు నుంచి సరదా ఆతృత హుషారు. అలాగే ఈ ఫంక్షన్ రావడానికి కూడా అదే కారణం. ప్రతి మగవాడి చరిత్ర వెనుక సపోర్టింగ్గా ఒక ఆడది ఉంటుందంటారు, అదే మా విజయ నిర్మల. ఈ 50 సంవత్సరాలు అతను అలిసిపోకుండా తన గొప్పతనాన్ని నిరూపించుకుంటూ, తన అగ్రెసివ్నెస్ ఎక్కడ తగ్గకుండా కాపాడుకోవడానికి చాలా ముఖ్య కారకురాలు విజయ నిర్మల. ఎందుకంటే నాకు తెలుసు, మేము 50 పూర్తయింది, నేను కొన్ని నెలల్లో నేను కూడా 50 పూర్తి చేయబోతున్నాను. నాకు కూడా మా ఆవిడ అలాగే సపోర్ట్ చేసింది. అందుకే నాకు తెలుసు ప్రతి మగవాడి వెనక ఒక ఆడ సపోర్ట్ ఉండాలా, తీగ వెతకడానికి కర్ర సాయం ఎలా కావాలో అలాగే కూడా ఇంట్లో సపోర్ట్ కావాలి. అది విజయనగరం ద్వారా తనకి ఎంతో వచ్చింది. ఈరోజు ఈ 50 సంవత్సరాల చరిత్రకి మళ్ళీ ఇప్పుడు 50 సంవత్సరం పూర్తి అయిన తర్వాత ఈ శ్రీశ్రీరాజ్ సినిమాలో యాక్ట్ చేయడం, అది చూస్తుంటేనే తెలుస్తుంది మళ్ళీ అవసరం ఎక్కడికి తగ్గలేదని. ఇలాగే మీ అభిమానంతో, ఈ హుషారుతో, ఈ ఆనందంతో, ఆవిడ సపోర్టుతో 100 సంవత్సరాలు నిన్ను నూరేళ్ళు జీవించాలని సంతోషంగా ఆనందంగా, ఇంకా సినిమాలు యాక్ట్ చేయాలని నేను అలసిపోయాను, వద్దు అనుకోవద్దు, నువ్వు చేస్తున్నంతసేపు ఇంకా హుషారుగా ఉంటుంది, ఇంకా చేస్తూనే ఉండాలి. ఇదే మిత్రుడిగా నా ఆశీర్వాదం. థ్యాంక్ యూ. తర్వాత 30 శివ ఇందుకు వచ్చి నన్ను అడిగేటప్పుడు చూశాను, మిమ్మల్ని ఎప్పుడు చూశానంటే ప్రణరేద్ర సినిమాకి నేను వర్క్ చేశానండి అన్నారు ఆయన. దాని కోదండరామని డైరెక్టరు, దాన్ని కో డైరెక్టర్గా ఆయన యాక్ట్ చేశారు. తర్వాత ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని, శివ కూడా కొంచెం అభివృద్ధి రావాలని కోరుకుంటున్నాను. ఆఖరిగా ఒక మాట, ఇందాక ఎవరో చెప్తూ కోదండరామ రెడ్డి ప్రొడ్యూసర్స్కి ఎంత హెల్ప్ చేసేవాడు కృష్ణ అనేవాడు అన్నాడు. ప్రొడ్యూసర్స్ కాదు, సినిమా ఇండస్ట్రీకే హెల్ప్ చేశాడు ఆయన. రోజుకి 10-12 సినిమాలు సంవత్సరానికి
పది పన్నెండు సినిమాలు 14 సినిమాలు కూడా చేశాడు. ఏమయ్యానో ఎవరో అడిగారు, నేనున్నాను పక్కనే. ఏమండి అలసిపోరా మీరు, పొద్దున మొదలు పెడతారు 7 గంటలకు రాత్రి 11 గంటల వరకు చేస్తారు అలసిపోరా అంటే, నా అలుపు 120 కుటుంబాలకి తృప్తిగా ఉంటుంది అని మేము చేస్తే 6 8 చేయవచ్చు. ఆ పై చేసే 4 6 సినిమాలు సినిమా ఇండస్ట్రీ కోసం, ఆ ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్ల కోసం, దాని మీద బతికే 100 120 కుటుంబాల కోసం. అదే అతని గొప్పతనం. ఈరోజు ఇంకా చెప్పాల్సి వచ్చే చాలా ఉంది అతని గురించి చెప్పాలంటే. మిత్రుడిగా నాకు చాలా ఆత్మీయుడు, చాలా గొప్పవాడు. అంచేత ఈ శ్రీశ్రీ శ్రీశ్రీ అనేవారు ఆయన మహా గొప్పవాడు. ఇది కొంతమందికే తెలుసు అనుకుంటాను, కొంతమందికే తెలుసు అనుకుంటాను, చాలామందికి తెలియదు. ఆయన ఇంకో ఫంక్షన్లో చెబుతానండి ఆయన గురించి. అంత మహానుభావుడు సినిమా యాక్ట్ చేస్తూ ఇందాక అందులో చూశాను ఒకటి. ప్రపంచం అధోగతి పాలైనప్పుడు మీలాగ ఎక్కువ అలర చేసేటప్పుడు సిరీశ్రీ లాంటి వాడు పుడతాడు అని అన్నాడు. ఇప్పుడు ఇంకా అలర చేసేస్తే శ్రీశ్రీ కొడతాడు జాగ్రత్త. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కృష్ణరాజు గారు. అంతే మంచి మనసుతో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 30 నిమిషాలు